హాయ్ ఫ్రెండ్స్, సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుండి ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ అయింది. ఏపీ తెలంగాణ అభ్యర్థులు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఎంతోమంది నిరుద్యోగులు ఈ మధ్య స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. రాంచీలోని మినిరత్న హోదా కలిగిన సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ నుండి ఉద్యోగాలకు దరఖాస్తు కోరుతుంది. మొత్తం ఉద్యోగాల సంఖ్య 480 ఉద్యోగాలకు దరఖాస్తు కోరుతుంది. మైనింగ్ సిద్ధార్థ్ 269 ఉద్యోగాలు, ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ ఈటీ 211, మరియు దీనికి అర్హత అనేది ఎంఎస్ ఖాళీలకు మైనింగ్ సిద్ధ గ్యాస్ టెస్టింగ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈటీ పోస్టులకు మెట్రికులేషన్ ఐటీఐ ఉంటే సరిపోతుంది. ఐటీఐ చేసిన అభ్యర్థులకు ఎంతగానో ఇది ఉపయోగపడుతూ ఉంది. మరియు ఎలక్ట్రీషియన్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఇవి పోస్టులు మొత్తం 211 వరకు ఉన్నాయి. మొత్తం ఉద్యోగాల సంఖ్య 480 ఉన్నాయి. మైనింగ్ సెక్టార్ 269 అయితే దీని యొక్క 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ మధ్య ఉండాలి. ఓబీసీ వాళ్ళకి 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు సడలింపు అనేది ఉంటుంది. రాత పరీక్ష మరియు వైద్య పరీక్ష ఆధారంగా ఎంపిక అనేది ఉంటుంది. దరఖాస్తు ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్ పద్ధతిలో పంపించాలి. ఆన్లైన్లో దరఖాస్తు పూరించిన తర్వాత ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తు హార్డ్ కాపీని, ఇతర ధృవీకరణ పత్రాలను కూడా జత చేసి పోస్ట్ చేయాలి. దరఖాస్తు ఫీజు అనేది 100 రూపాయల వరకు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు 10 సెప్టెంబర్ వరకు టైం ఉంది. అయితే దరఖాస్తు హార్డ్ కాపీని పంపడానికి 20 సెప్టెంబర్ వరకు మాత్రమే ఉంది. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకునేవారు, 10th మరియు ఐటీఐ చేసిన అభ్యర్థులకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు మీ ఫ్రెండ్స్కి ఈ విషయాన్ని షేర్ చేయండి. ఇలాంటి కోల్ఫీల్డ్ లిమిటెడ్ నుంచి 3 నోటిఫికేషన్స్ భారీ ఎత్తులో పడ్డాయి. ఈ కోల్ఫీల్డ్ లిమిటెడ్ నుండి 3 నోటిఫికేషన్స్ పడడం ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కింది డిస్క్రిప్షన్లో ఈ కోల్ఫీల్డ్ లిమిటెడ్ యొక్క అప్లికేషన్ని ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.